దేవుని వాక్కునందు ఆశ్రయం పొందు ప్రతి వానికి ఆ వాక్కు కవచములాగా ఉంటుంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఆగమన కాల ప్రత్యేక క్రీస్తు సువిశేష సౌరభాలకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము మత్తయి సువార్త 7:21-24 వరకు చదువుకొని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరము కూడా అనేకమైనటువంటి విధాలుగా వ్యక్తులను మనం లోబరుచుకునేటువంటి దానికోసం, మన వశం చేసుకునేటందుకోసం ఆ మనుషులు మన యొక్క నడిపింపులో ఉండేటందుకు, మన ఆలోచనలకు, మన తలంపులకు, మన మాటలకు లోబడి నడుచుకునేటువంటి వారిగా మనం చేసుకోవడానికి అనేకమైనటువంటి పదాలను వాడతాం. ఆ విధంగా వాళ్ళని ప్రశంసలతో ముంచి, పొగడ్తలతో ముంచి, నిజంగా మనం ఆ వ్యక్తిని తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టే అతను పొగుడుతున్నాము అనేటువంటి విధంగా అతను భావించేటువంటి స్థాయికి ఆ వ్యక్తిని మన మాటలతో తీసుకుని వెళతాం. కానీ ఆ మాటలు ఉపయోగించేటువంటి వ్యక్తి ఆ ప్రశంసలను తన ఎదురు ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అతను మోసగిస్తూ ఉన్నాడని తనకు తెలుసు, కానీ మాటల చేత ముగ్ధుడైనటువంటి అవతలి వ్యక్తికి అది తెలియక మోసపోయేటువంటి అవకాశం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు సువిశేషంలో ఇవే మాటలని మాట్లాడేటువంటి వ్యక్తులను గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించే ప్రతివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశం అలాంటి వారికి ఉండదు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ మాటలకు, వాళ్ళ క్రియలకు పొంతన లేనటువంటి విధంగా వాళ్ళు ఉంటారు. మనసులో ఒకటి బయటకు ఒకటి కలిగి వాళ్ళు వ్యక్తులను ఆ విధంగా సంబోధిస్తూ లోబరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రశంసలతో, పొగడ్తలతో అవతలి వ్యక్తిని తన అవసరం కోసం ప్రశంసిస్తూ, స్వార్థం కోసం అతనిని ఉపయోగించేటందుకు ఇలాంటి మాటలను వాడటం అనేటువంటిది ఈనాటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యేసు ప్రభు కూడా ఈనాడు ఈ పదాలను ఉపయోగించేటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించమంటున్నాడు. మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడేటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా జాగరూకులై ఉండండి అని ప్రభు అంటూనే ఈ మాటలను అంటున్నాడు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించే ప్రతివాడు
పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తాన్ని అనుసరించి ఎవడైతే వర్తిస్తాడో నడుచుకుంటాడో అలాంటి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని ప్రభువే ఈనాడు స్పష్టం చేస్తూ ఆ వ్యక్తుల ఎడల అలాగ మాట్లాడేటువంటి వారి విషయంలో మనం ఉండవలసినటువంటి మనం ఉంచవలసినటువంటి జాగ్రత్త అనేటువంటి దాని గురించి ఈరోజు మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకనే దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకొని మనం మాట్లాడినప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని దీవెన దొరుకుతుంది. స్వార్థంతో స్వంత లాభంతో మానవులను మనం మాటలతో మభ్యపుచ్చవచ్చు, ప్రశంసలతో మనం లోబరుచుకోవచ్చు, పొగడతలతో మనం వారిని వశం చేసుకోవచ్చు. కానీ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుణ్ణి నీ మాటలతో నీ ప్రశంసలతో నీ పొగడతలతో వశం చేసుకోవాలి అంటే అది దేవుణ్ణి మోసం చేయటం కాదు, కానీ నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావని, చివరికి శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యంలో నువ్వు స్థానాన్ని కోల్పోతున్నావని గుర్తు చేసుకోవాల్సినటువంటిది. ఇలాంటి మాటలను మాట్లాడే ఇలాంటి ప్రశంసా పదాలను వాడేటువంటి ప్రతి వ్యక్తి ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో కూడా ప్రభు ఈరోజు సువిశేషంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు మాటలను పాటించేవాళ్ళు, ప్రభు బోధలను ఆలకించేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే రాతి మీద కట్టినటువంటి ఇల్లును పోలి ఉంటారట. మనందరికీ తెలుసు, రాయి మీద మనం కొంచెం సిమెంటు పడితే కొద్దిసేపటికి అది ఎంత గట్టిగా తయారవుతుందో మనకు తెలుసు, ఎంత దృఢంగా ఉంటుందో మనకు తెలుసు. అంత బలవంతమైనటువంటిది రాతితో వేసేటువంటి పునాది. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని మాటలకు లోబడి దేవుని బోధనలను తన అనుదిన జీవితంలో ఆచరణలో పెడుతూ జీవించేటువంటి వాడి జీవితం కూడా అంత గట్టిగా ఉంటుంది, అంత దృఢంగా ఉంటుంది, అంత చెలించనటువంటి పునాదిలాగా ఉంటుంది అని ప్రభు ఈరోజు గుర్తు చేయటం జరుగుతూ ఉంది. ఆ పునాది ఎలా ఉంటుందంటే జడివానలు వరదలు వెల్లువలై పారినా కూడా ఆ పునాదికి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదట. అదేవిధంగా దేవుని మాటలు అనేటువంటి పునాది మీద ఎవడైతే తన జీవితాన్ని నిర్మించుకుంటాడో, ఎవడైతే తన జీవితాన్ని సాగించే ప్రయత్నం చేస్తాడో వాడి జీవితం కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు చోటు చేసుకున్నా ఎన్ని శోధనలు వచ్చినా వాడు జీవితం వాడు చెలించకుండా ఉంటాడు. కారణం ఏంటంటే వాడు జనము చేత వచ్చేటువంటి జనుల నుండి వచ్చేటువంటి ప్రశంసలకు లోబడక పొగడతలకు లోబడక మాటలకు ముగ్ధుడైపోక దేవుని యొక్క మాటలే తనకు పునాదిగా దేవుని మాటలే నాకు ముఖ్యమనేటువంటి విధంగా ముందుకు సాగేటువంటి వాడు ఎప్పుడు కూడా చెలించడు. ఎందుకంటే దేవుని మాటలు నమ్మి కొంతమంది అనుకుంటారు దేవుణ్ణి నమ్మాను నాకేం లాభం జరిగింది అనుకుంటారు. మానవ జీవితంలో చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న శోధనలు అనేటువంటివి సాధారణం. కానీ వాడు నిర్మించినటువంటి జీవితం అనేటువంటిది ఎవరి మీద ఉన్నది అని గనక వాడు గమనిస్తే ఇలాంటి శోధనలన్నీ కూడా శ్రమలన్నీ కూడా కష్టాలన్నీ కూడా ధైర్యంగా మోసుకుంటూ ముందుకు వెళతాడు. ఆ విధంగా వాడు దేవునితో ఉండటం వలన ఆ కష్టాల సమయంలో ఆ బాధల సమయంలో ఆ శోధనల సమయంలో ఆయన వాక్కునందు నెలకొని ఉండటం వలన ఆయన వాక్కులో ఆశ్రయం పొందటం వలన వాడు దేవుని వాక్ అనేటువంటి ఆ కవచానికి వాడు ధరించి ఉండటం వలన ఆ కవచం దేవుని వాక్ అనేటువంటి కవచం వాడిని కాచి కాపాడుతుంది, వాడిని భద్రంగా ఉంచుతుంది. బాణం దెబ్బలను తట్టుకోవడానికి డాలు ఏ విధంగా యుద్ధవీరుడు ఉపయోగిస్తాడో ఆ విధంగా దేవుని వాక్ అనేటువంటి డాలు ఆ వ్యక్తిని కాపాడుతుంది. ఎందుకంటే ఆ వాక్కునందు ఆశ్రయం పొందుతూ ఉన్నాడు కాబట్టి.
ఆ వాక్కు నందు నిలకడగా జీవిస్తున్నాడు కాబట్టి. అందుకే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ వాక్యము నా పాదములకు దీపమని చెబుతూ ఉన్నాడు, నా త్రోవకు వెలుగని చెబుతూ ఉన్నది ఆ వాక్యం. కాబట్టి గాఢాంధకారపు లోయలో నడిచినను నీ బడితయు కోలయు నన్ను తొట్టు పడకుండా పడిపోకుండా కాచి కాపాడుతుందని దావీదు మహారాజు తన జీవితానుభవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని వాక్కునందు ఆశ్రయం పొందటం వలన, అందువలన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు రెండంచుల ఖడ్గం. అది మంచిని పెంపొందిస్తుంది, చెడును ఖండిస్తుంది. కేళ్ల మజ్జగాల్లోని కూడా అది చొచ్చుకొని పోతుంది. ఆ విధంగా హంస ఏ విధంగా నీటిని పాలను వేరు చేస్తుందో, దేవుని వాక్కు కూడా నువ్వు దానిని అందు ఆశ్రయం పొందితే అది మంచేదో చెడేదో వేరుపరచి నీకు దారి చూపిస్తుంది. ఆ మంచి దారిలో నువ్వు నడుస్తూ శాశ్వతమైనటువంటి ఆనందంలో, సుస్థిరమైనటువంటి జీవితంలో నువ్వు స్థిరపడేటందుకు ఆ వాక్కు నీకు సహాయం చేస్తుంది. ఈ ఆగమాన కాలంలో ఆ వాక్కు అయినటువంటి దేవుడు తండ్రి ప్రేమకు ప్రతీకగా, తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అని తన ఏకైక కుమారుణ్ణి పంపించి వాక్కు రూపంలో ఉన్నటువంటి ఆ దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడినటువంటి మాటలలో మనందరి ముందు సాక్షాత్కారం చేసుకుంటున్నాడు. మనందరి ముందు ఆయన దర్శనమిచ్చుకుంటున్నాడు. ఆ వాక్కును మనము స్వీకరించడానికి, ఆ వాక్కును మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మనం ఈ ఆగమాన కాలంలో ప్రత్యేకంగా సిద్ధమవుతూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం, నిరీక్షించబోతూ ఉన్నాం, నిరీక్షణతో ముందుకు సాగుతూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకనే క్రీస్తు భగవానుడు యేసు ప్రభు ఈ మొదటి రాకడలో ఆయన దీనాతి ధీరుడిగా వస్తున్నాడు, శరీరధారి అయి వస్తూ ఉన్నాడు. అందువలన ఆ విధంగా వచ్చేటువంటి ఆ ప్రభు తనను తాను రిక్తును చేసుకుని సేవకుడై దైవ చిత్తాన్ని మనకు తెలియజేయడానికి వస్తూ ఉండగా ఆ ప్రభుని స్వీకరించడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. మనం కూడా ఆయనలాగా రూపొందాలి, ఆయనలాగా తగ్గింపు జీవితం కావాలి, ఆయనలాగా దేవుని మాటలయందు నెలకొని ఉండాలి, దేవుని వాక్కునందు ఆశ్రయం పొందుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు ఆ వాక్కు నీకు కూడా డాలులాగా ఉండి నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది, అన్ని శోధనలు బాధలు కష్టాలు శ్రమలు అన్నింటి నుంచి నిన్నది చలించకుండా సడలకుండా స్థిరంగా ఉండేటందుకు నీకు సహాయం చేస్తుంది. కనుక ఈ ఆగమాన కాలంలో దేవుని వాక్కును ఈ విధంగా మనం ఉపయోగించుకొని ఆ వాక్కునందు ఆశ్రయం పొంది దానినే డాలుగా చేసుకొని మనం ముందుకు సాగితే మన జీవితంలో మనం పొందే ఆనందానికి అవధులు ఉండవు, మన జీవితంలో మనం పొందేటువంటి సంతోషానికి హద్దులు ఉండవు. ఆ ఆనందం ఆ సంతోషం దేవుని వాక్కులోనే దొరుకుతుంది. ఎందుకంటే మనం చూస్తే యిర్మీయా ప్రవక్త దేవుని వాక్కును ఆ చుట్టల రూపంలో ఉన్నటువంటి ఆ వాక్కును భుజించినప్పుడు ఆయన నోటి కంట ఆ వాక్కు మధురంగా ఉందంట, తేనె కంటే తీయగా ఉందంట. అలాంటి ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్యకు రాబోతుంది. కాబట్టి ఆ వాక్కును మనం స్వీకరించి దాని యందు ఆశ్రయం పొంది మనం జీవితంలో ఎదుర్కొనేటువంటి అన్ని కష్టాలని డాలులాగా ఆ వాక్కునందు ఆశ్రయం పొంది ఎదిరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసిన సహాయాన్ని ప్రభు మనకు దయచేయమని ప్రార్థించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, నీ వాక్యము నా పాదములకు దీపమని, త్రోవకు వెలుగని మేము విశ్వసిస్తూ ఆ వాక్కునందే మేము ఆశ్రయం పొందేటందుకు మేము మీ వాక్యపు వెలుగులో ఈ సత్యాలను తెలుసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీ వాక్కునందు నిలకడగా బలంగా దృఢంగా ఉండి ముందుకు సాగి ఆ వాక్కు అందించే దీవెనలతో సంతోషంగా మేము క్రీస్తు రక్షకుని మా జీవితాల్లోనికి ఆహ్వానించే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత పుత్ర పరిశుద్ధాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.